वेलकम टू शांति क्राफ्ट एंड कुकिंग अंदर एला बहुनारा मैं एंत टेस्ट अना चिकेन मंजूरिया चुस्कमी अभी मन स्ट्रीट स्टाइल चाला टेस्ट उनक चूसते फ्रेंड्स प्लीज़ सब्सक्राइब टू अवर चैनल अला पक्न बेल आइकन सिंबली मर्चीपक प्रेस फ्रेंड्स टिप्स तो मैं चुपता चला बहुत ट्राई चयी मन रेसीपी एला चेलो लेट्स गो टू वीडियो। चूसर कदा फ्रेंड्स इप्ड पाव किलो चिकेन नीट वाश्कना साल्ट हाफ टेबल स्पून वैसा तक वेको पसुप चिटकी वेस्ना काल स्पून కారం 1 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి ఎందుకంటే కొంచెం చికెన్ అంటే స్పైసీగా ఉండాలి కదా ధనియాల పొడి 1/2 స్పూన్ వేస్తున్నానండి మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటారో దాని తగినంత మనము ఈ స్పైసెస్ అన్ని వేసుకుంటే బాగుంటుంది ఇది గరం మసాలా అండి ఇది కూడా నేను 1/2 స్పూన్ వేసాను జింజర్ గార్లిక్ పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అది 1 టేబుల్ స్పూన్ వేసాను ఇది పెరుగండి పెరుగు 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను బాగా మిక్స్ చేసుకుని ఇది మనము ఒక 1/2 అవర్ మ్యాగ్నేట్ చేసి పెట్టేద్దామండి తర్వాత మనము ప్రాసెస్ ఏంటో చూస్తాము ఇప్పుడు ఇది మనకి 1/2 అవర్ మ్యాగ్నేషన్ అయిపోయింది కదండి దీన్ని మనం ఇంకా ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకుందాం చికెన్లో ఏం వేసుకోవట్లేదండి మనం మ్యాగ్నేట్ చేసాం కదా అలానే డీప్ ఫ్రై చేసుకుంటాను మళ్ళీ తర్వాత మనం చాలా ప్రాసెస్ ఉంది కదా మంజూరియా అంటే కాబట్టి మనము ఇప్పుడు దీని మనము గోల్డెన్ ఫ్రై వచ్చే వరకు మనము ఫ్రై చేసుకుందాం మరి ఎక్కువ డీప్ ఫ్రై కూడా అవసరం లేదు మళ్ళీ మనం దీని కుక్ చేస్తాం కదా కాబట్టి ఇప్పుడు బాండిలో నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటానండి ఆయిల్ వేడెక్కగానే వెల్లుల్లి అల్లం ముక్కలు తరుక్కున్నవి వేస్తాను అది ఒక వెల్లుల్లి 5-6 రెబ్బలు తీసుకున్నాను అల్లం చిన్న ముక్క అండి ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాం ఇది బాగా మనకి ఏం ఎక్కువ సేపు వేగక్కర్లేదు ఊరికే అలా షాడో ఫ్రై అయితే సరిపోద్ది ఇప్పుడు ఇందులో నేను పచ్చిమిర్చి వేస్తానండి ఒక 5-6 తీసుకున్నాను దాని స్ప్లిట్స్ చేశాను మనకి చికెన్ అంటే స్పైసీగా ఉండాలి కదా కాబట్టి అన్నమాట నేను ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నానండి అది క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను అన్నమాట ఇప్పుడు దాన్ని కూడా వేసుకుందాం చూసారుగా ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాం అనుకోండి మనకి స్ట్రీట్ స్టైల్ లో వచ్చేస్తది ఇది ఇంకా చాలా అంటే ఎక్కువ వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనము క్యాప్సికమ్ యాడ్ చేస్తున్నాను ఇది కూడా క్యూబ్స్ లా కట్ చేసుకున్నాను కర్రీ లీవ్స్ చేశానండి ఇదల్లి ఇలా టాస్ చేసుకున్నాం అనుకోండి మనకి స్ట్రీట్ స్టైల్ మారిగా వస్తది వాళ్ళు బేసిక్ గా టాస్ ఏ కదా చేస్తారు హై ఫ్లేమ్ లో పెట్టి నేను కూడా ఇప్పుడు అలానే చేశాను ఒక 2 టేబుల్ స్పూన్స్ సోయా సాస్ వేస్తున్నానండి ఇప్పుడు టొమాటో సాస్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను చిల్లీ సాస్ అండి ఇది కూడా నేను 2 టేబుల్ స్పూన్స్ వేసానండి మనకి కొంచెం స్ట్రీట్ స్టైల్ లో ఈ ఫ్లేవర్స్ అన్ని రావాలంటే సోయా సాస్ చిల్లీ సాస్ తర్వాత టొమాటో సాస్ తర్వాత వెనిగర్ వేసుకుంటేనే మనకి ఆ ఫ్లేవర్లు వస్తాయి వెనిగర్ 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోద్ది చూస్తున్నారు కదా ఇది ఇలా ఒక 2 మినిట్స్ అలా మనము వేట్ చేసి
తర్వాత మనము కార్న్ ఫ్లవర్ తీసుకుందామండి కార్న్ ఫ్లవర్ ఒక 2 టేబుల్ స్పూన్ అందులో వాటర్ కొంచెం లిక్విడ్ గా చేసుకొని ఇందులో పోసుకుందాం అప్పుడు మనకి ఈ ఆనియన్ టమాటో ఈ ఆనియన్ फ्लेवर लानी दान कोस्ता यान माटा टमाटो सॉस सोया सॉस फ्लेवर लानी दान पट्टा लगा था मान चिकन की अंधकन मान मिला चाहे इसको ना इपर इंदलो इधि ओके 2 मिनट इधि बुडे कुक कहीं ते सर पोद्दी मान के कु तिक्का वाल्स नाउस में लेते गुर के अट्ला 2 मिनट अरे बॉईल चाहे इसको ने मान में इंदलो ताकि ने ता सॉल्ट अंडी ఇప్పుడు చికెన్ ని వేసేసి ఒక దీని కూడా ఇంకా మనము హై ఫ్లేమ్ లో పెట్టి టాస్ చేసుకుందాం అప్పుడుదా మనకి చికెన్ కి ఇవన్నీ పడతాయి అన్నమాట మసాలాలన్నీ పడతాయి చూస్తున్నారుగా ఇలా టాస్ చేసుకున్నాం అనుకోండి స్ట్రీట్ స్టైల్ చికెన్ మంజూరియా రెడీ అయిపోతుంది ఇంకా ఒక 2 మినిట్స్ అలా చేసుకుని దీని మనము ఇంకా సర్వింగ్ బౌల్ లో తీసేసుకుందామండి రెడీ అయిపోయినట్టే చూస్తున్నారు కదండి ఇది రెడీ అయిపోయింది దీని మనం ఇంకా సర్వింగ్ చేసి చేసుకుందాం ఎంతో రుచికరమైన స్ట్రీట్ స్టైల్ చికెన్ మంజూరియా రెడీ అయిపోయిందండి మా రెసిపీ ఎలా వచ్చిందో మీరు కామెంట్ లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ థాంక్యూ ఫర్ వాచింగ్ మై వీడియో మర్చిపోకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడు మీకు లేటెస్ట్ అప్డేట్స్ వస్తాయండి థాంక్యూ ఫర్ వాచింగ్